ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. మహానందిలో శుక్రవారం ఘనంగా జరిగిన శ్రీ కామేశ్వరి మహానందీశ్వర స్వామి వర్ల సాయకాలపు పల్లకి సేవ. ఈ నెల 17వ తేదీన అన్నవరం చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపిన ఆలయ రామానుజులు. రేగడగూడూరులో జగన్నన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి ఘన స్వాగతం పలికిన వెలుగొడ మండల రేగడగూడూరు గ్రామ ప్రజలు. నంద్యాల జిల్లా సాయుధ పోలీస్ బలగాలతో మొదటిసారిగా పోలీస్ దర్బార్ ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి. వర్షాధార పంటలు మాత్రమే వేసుకోవాలని రైతులను విజ్ఞప్తి చేసిన జిల్లా కలెక్టర్ మంజూర్ జిల్లాకి సామం. ప్రముఖ శైవ క్షేత్రమైన మహానందిలో శ్రీ కామేశ్వరి సైత మహానందేశ్వర స్వామి వార్ల పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. మహానంది క్షేత్రంలో సోమవారం సందర్భంగా కామేశ్వరి సమేత మహానందేశ్వర స్వామి వార్లను పల్లకీలో ప్రత్యేక అలంకారాలతో పొంగి తీర్చారు. అనంతరం వేద పండితులు రవిశంకర అవధాని నాగేశ్వర శర్మ వేద మంత్రాలతో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివార్ల పల్లకిని వందలాది మంది భక్తుల ఓంకార నామస్మరణతో ఆలయ ప్రదక్షిణగా వైభవంగా నిర్వహించారు. ఈ నెల 17వ తేదీ నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయో తెలిపారు. నంద్యాల జిల్లా బంగానపల్లి మండలం నందవరంలో వెలిసిన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతి సందర్భంగా 17వ తేదీ సోమవారం ఉదయం ప్రాతకాల పూజలు, మహామంగళహారతి, గణపతి పూజ, చండీ హోమం, అభిషేకం, సహస్రనామార్చన, కుంకుమార్చన, మధ్యాహ్నం నివేదన హారతి, తీర్థ ప్రసాద వితరణ, సాయంత్రం అమ్మవారికి పల్లకీ సేవ, సహస్ర దీపోత్సవ సేవ, మహామంగళహారతి, రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ రామానుజన్ అర్చకులు తెలిపారు. రేగడగూడూరులో జగనన్న సురక్ష కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలని, ఇంకా ప్రభుత్వ పథకాలకు అర్హత ఉండి అందని వారికి జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతారని, ఏదైనా సమస్యలు ఉన్నా జగనన్నకు చెబుదాం ప్రోగ్రాం ద్వారా తమ సమస్యకు వివరంగా తెలియజేయాలని గ్రామ ప్రజలకు ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలకు మంజూరైన పత్రాలను ఎమ్మెల్యే ప్రజలకు అందజేశారు. వెలుగొడ మండలం రేగడగూడూరు గ్రామంలో సచివాలయం 2 పరిధిలో 746 సర్వీసులు రాగా 734 సర్వీసులను ప్రజలకు ఉచితంగా అందజేశారని తెలియజేశారు. మిగతా 13 కూడా వీలైనంత తొందరగా పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో
మండల వైఎస్ఆర్సీపీ నాయకులు మండల ప్రజా ప్రతినిధులు మండల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొని విజయవంతం చేశారు. శుక్రవారం నంద్యాల జిల్లా సాయిధ పోలీస్ బలగాలతో మొదటిసారిగా ఏర్పాటు చేసిన పోలీస్ దర్బార్ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా రఘువీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నంద్యాల జిల్లా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా పోలీస్ దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని దీనిని జిల్లా సాయుధ పోలీస్ బలగాలు సద్వినియోగం చేసుకొని మీకున్న కష్టాలను సమస్యలను మాతో పంచుకోవాలని వాటిని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. అనంతరం సిబ్బంది వారి సమస్యలను జిల్లా ఎస్పీకి తెలియజేశారు. జీపీఎఫ్ లోన్, కోఆపరేటివ్ లోన్ బందోబస్తు, పికెట్ డ్యూటీలు, ప్రముఖుల బందోబస్తు, సరెండర్ లీవ్స్ గురించి, పికెట్స్లలో వారి సమస్యలు మొదలైనవి తెలియజేశారు. జిల్లా ఎస్పీ వాటన్నింటినీ పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ జి వెంకటరాముడు, ఏఆర్డీఎస్పీ రంగముని, రిజర్వ్ ఇన్స్పెక్టర్ సుధాకర్, ఆర్ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఖరీఫ్ సీజన్లో వర్షాధార పంటలను మాత్రమే వేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మంగేజిల్ల నిసామం శనివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఈ సంవత్సరం 2023 ఖరీఫ్ సీజన్ మొదలైనప్పటి నుంచి కృష్ణా తుంగభద్ర నదులలో నీటి ప్రవాహం లేనందున అలాగే శ్రీశైల జలాశయంలో ప్రస్తుత నీటి నిల్వలను దృష్టిలో ఉంచుకొని తెలుగుగంగా ఎస్ఆర్బిసి ఆయకట్టుదారులు వర్షాధార పంటలు మాత్రమే వేసుకోవాలని ఆయన సూచించారు. తొందరపడి వరి పంటలు వేసుకోరాదని ఆయన ఈ ప్రకటనలో తెలిపారు. నదులలో ఇన్ఫ్లో ఆధారంగా తుంగభద్ర శ్రీశైలం జలాశయాల నుంచి నీరు చేరిన మిదప ఖరీఫ్ పంటలకు నీటి సరఫరాపై సాధ్యాసాధ్యాలను ఐఏబీ సమావేశంలో తీర్మానించి రైతన్నలకు తెలియజేస్తామని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహానందిలో శుక్రవారం ఘనంగా జరిగిన శ్రీ కామేశ్వరి మహానందీశ్వర స్వామి వల్ల సాయకాలకు పల్లకి సేవ. ఈ నెల 17వ తేదీ అందవరం చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపిన ఆలయ యువ రామానుజన్. రేగడగూడూరులో జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి ఘన స్వాగతం పలికిన వెలుగోడు మండల రేగడగూడూరు గ్రామ ప్రజలు. నంద్యాల జిల్లా సాయుధ పోలీస్ బలగాలతో మొదటిసారిగా పోలీస్ దర్బార్ ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి. వర్షాధార పంటలు మాత్రమే వేసుకోవాలని రైతులను విజ్ఞప్తి చేసిన జిల్లా కలెక్టర్ మంజూర్ జిల్లానిసాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీదే, చూపించే సత్తా మాది. వైసీ జ్యూస్.